Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss revision of formulas for the topic trigonometry. So trigonometry is also very important topic in SSC CGL. So we will get 2 to 3 questions. Maximum 2 questions are 3 questions anevi manaki trigonometry ni chustai prelims lo. So let's start the video. Video start chese mundu meek andariki oka chinna announcement. We provided CGL 2023 previous year questions. Which was conducted in 39 shifts, that is 39 into 100, 3900 questions, and also CHSL 2024, which was recently happened, that is July lo jarigindi, July 1st week lo. So total 36 shifts lo jarigindi, so total 3600. Okay, so total ga ivanni questions amma 7500 questions ivi antana ee 7500 questions ante 75 tests kada avi. చాలామంది ఏం చేస్తారంటే, మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయిన అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే వాళ్ళ మార్క్ టెస్ట్లో రిపీట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. ఓకే, నేను 90% చెప్తాను నాకు తెలిసినంత వరకు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే ఆ మార్క్ ఆ షిఫ్ట్లో ఉన్నవి, ఈ షిఫ్ట్లో ఉన్నవి ఇక్కడ ఇక్కడ తీసేసి మీకు మార్క్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మార్క్ టెస్ట్లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినెట్గా చాలా ఎక్కువ తీసుకుంటారు. కానీ మనం వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ మినిమల్ అమౌంట్. ఓకే, వెరీ మినిమల్ అమౌంట్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ సిజిఎల్ క్వశ్చన్స్కి ఆ ఫుల్ లెంత్ టెస్ట్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, అంటే ఆ 3900 క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే సిహెచ్ఎస్ఎల్ కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్సులో పెడతాము. సో డెఫినెట్గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే సిజిఎల్ ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సార్ సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్ రాశారనుకోండి, చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? So let's go back to the video. So basically manaki trigonometry anagane trigonometric ratios, trigonometric identities and trigonometric ratios of higher and multiple angles and heights and distance inte anamata. Okay, heights and distance anedi applications in trigonometry. Okay, so ee trigonometric ratios kanna mundu meeku just point angles gurinchi kontha idea undali. Okay, em ledadi, just manaki ippudu యాంగిల్ మెజర్మెంట్ ఇన్ థీటా, దట్ ఈస్ ఇన్ రేడియన్స్, డిగ్రీస్ అండ్ గ్రేడ్స్ అని ఒక రిలేషన్ ఉంటుందమ్మా. పై రేడియన్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees, విచ్ ఈస్ సేమ్ యాజ్ 200 grades. సో ఈ రిలేషన్ యూజ్ చేసుకొని ఒక మెజర్మెంట్ నుంచి ఇంకొక మెజర్మెంట్కి మీకు డిఫరెన్స్ అడగచ్చు. ఇప్పుడు $1 ఈక్వల్ టు $85 అనుకోండి. ఓకే, $1 ఈక్వల్ టు $10 ఎలా చెప్తాం మనం, అలాగే పై రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees అయితే మరి 30 degrees ఎలా రేడియన్స్లో చెప్తాం, పై బై 6. అలానే 45 degreesని ఎలా చెప్తాం, పై బై 4. అలానే 60 degreesకి ఏమని చెప్తాం, పై బై 3. 90 degreesకి ఎలా చెప్తాం, పై బై 2. సో అట్లా మీకు గ్రేడ్స్లో కూడా అడుగుతాడు రేపు పొద్దున. అది ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇది బేసిక్ థింగ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్, సో లెటస్ విల్ డిస్కస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫస్ట్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఫర్ సపోజ్ ఎప్పుడైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా తీసుకుంటే, మనం ఇది తీటా అనుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. దెన్ సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ ఏ బై సి. అండ్ కాస్ తీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, బి బై సి. అండ్ టాన్ తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఏ బై బి, విచ్ ఈస్ నథింగ్ బట్ సైన్ తీటా బై కాస్ తీటా. అండ్ కమింగ్ టు అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, దట్ ఈస్ కొసీకెంట్ తీటా ఈక్వల్ టు hypotenuse by opposite side, that is c by a, which is nothing but 1 by sin theta. And cos secant theta equal to hypotenuse by adjacent side, c by b, which is nothing but 1 by cos theta. And cot theta equal to adjacent side by opposite side, that is b by a, which is nothing but cosecant theta by secant theta. Antana సారీ సీకెంట్ తీటా బై కొసీకెంట్ తీటా, వన్ మినిట్, విచ్ ఈస్ నథింగ్ ఆర్ 1 by tan theta, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 by tan theta. ఓకే, ఆర్
వన్ బై టెన్ అంటే కాట్ కదా, కాస్ బై సైన్ అంటే సీకెంట్ తీటా బై కోసీకెంట్ సారీ కోసీకెంట్ తీటా బై సీకెంట్ తీటా. ఎస్ ఓకే. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా వీటి నుంచి మీరు కొరోలేరి రాయొచ్చు. ఇప్పుడు కోసీకెంట్ తీటా ఈక్వల్ టు వన్ బై సైన్ తీటా అంటే కోసీకెంట్ తీటా ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు వన్. దట్ మీన్స్ కోసీకెంట్ అండ్ సైన్ ఆర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, ఒకదానికి ఇంకోటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అలానే సీకెంట్ టు కాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. కాట్ అండ్ టెన్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ రైట్ సైన్ తీటా ఇంటూ కోసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా ఇంటూ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు టెన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్. ఓకే, సో దీని నుంచి కూడా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు అడిగితే. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్. ఓకే, కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. వీ హ్యావ్ వన్ టేబుల్ ఫర్ దిస్, అఫ్ కోర్స్ వీ ఆల్రెడీ నో దిస్. ఓకే, ఇది తీటా అనుకుందాం, ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనుకుందాం. వాట్ ఆర్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వీ హ్యావ్? సైన్, కాస్, టాన్ అండ్ కోసీకెంట్ అండ్ సీకెంట్ అండ్ కాట్. ఓకే, సో స్పెసిఫిక్ యాంగిల్స్ మనకి ఏంటంటమ్మా, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఓకే, ప్రిలిమ్స్కి ఈ స్పెసిఫిక్ డిగ్రీస్ చదివితే చాలు. ఓకే, సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. కాస్వి ఏం లేదు, ఈ సైన్కి రివర్స్ చేసేయండి. ఎందుకు, సైన్ కాస్ అనేవి కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, అది నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఇది రివర్స్ అనుకోండి, ఇది 1, ఇది √3/2, ఇది 1/√2, ఇది 1/2, ఇది 0. టాన్ ఎలా చెప్తామమ్మా, సైన్ బై కాస్, 0/1 0, 1/√3 అండ్ ఇట్ ఈస్ 1 అండ్ ఇట్ ఈస్ √3 అండ్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. సో కోసీకెంట్ అంటే 1/sin, 1/sin అంటే 1/0 ఇన్ఫినిటీ, 1/1/2 2, √2 2/√3 అండ్ ఇట్ ఈస్ 1. సీకెంట్ అంటే 1/cos, సో 1 2/√3 అండ్ √2 2 ఇన్ఫినిటీ. కాట్ అంటే 1/tan, సో ఇట్ ఈస్ ఇన్ఫినిటీ, √3 1 1/√3 అండ్ 0. సో దీని నుంచి మీరు ఒక విషయం చెప్పచ్చు, సైన్ యొక్క మినిమం వాల్యూ 0, కానీ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి -1 to 1 ఉంటుంది సైన్, కాస్ కూడా -1 to 1, టాన్ -∞ to ∞, కాట్ కూడా -∞ to ∞. ఓకే, క్లియర్. కానీ కోసీకెంట్ టు సీకెంట్ వాల్యూస్ మాత్రం -1 to 1 వరకు మధ్యలో అసలు ఉండవు ఇప్పుడు కూడా. ఓకేనా, సో ఆ విషయాలు మనం దీని నుంచి చెప్పచ్చు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ మీకు ఎప్పుడైనా 2 యాంగిల్స్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక 90 అయితే డెఫినెట్గా సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ బీటా అని చెప్పచ్చు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ చెప్పచ్చు. లేకపోతే ఎప్పుడైనా మీకు సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సమ్ కాస్ బీటా అన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఈ రెండు కూడా ఏమవుతాయి, ఆల్ఫా ప్లస్ బీటా 90. వై? బికాస్ సైన్ అండ్ కాస్ ఆర్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. అలానే కోసీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, సీకెంట్ బీటా. ఓకే, అలానే టాన్ ఆల్ఫా ఈక్వల్ టు కాట్ బీటా. సో మరొకసారి ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను, చెప్పబోతుంది ఏంటి అంటే, మీకు ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఆల్రెడీ క్లాసెస్ మన కోర్స్ ద్వారా కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుని కానీ, లేకపోతే మీరు ఆల్రెడీ బుక్స్ ప్రిపేర్ అయ్యి మీరు నోట్స్ రాసుకునే ఉండాలి. ఇదే మీకు ఫస్ట్ వీడియో ఫర్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఆర్ ట్రిగ్నోమెట్రీ అంటే మాత్రం మనం చెప్పేది ఏది అర్థం కాదు, ఎందుకు చేస్తున్నాం అర్థం కాదు, ఎందుకు నేను చెప్తున్నా అర్థం కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ఎ రివిజన్ వీడియో. సో ఎవరికైతే ఆల్రెడీ అన్నీ తెలుసో వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఈ వీడియో. ఓకేనా, సో ఎందుకంటే చాలామంది కమెంట్స్లోని అర్థం కావట్లేదు అని చెప్పకుండా ఉండడం కోసం ముందుగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ అలానే సప్లిమెంటరీ యాంగిల్స్, ఆల్ఫా ప్లస్ బీటా కనుక ఎప్పుడైనా 180 degrees అయితే దెన్ వీ కెన్ సే దట్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ బీటా, సైన్ ఆల్ఫా సైన్ బీటా అనేవి ఈక్వల్ అని చెప్పచ్చు. ఓకే, లేదు అంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ కాస్ బీటా, దీని నుంచి మనం ఏం చెప్పచ్చమ్మా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు 0. ఎప్పుడైనా మీకు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా 0 అంటే డెఫినెట్గా ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతాయి, 180 degrees అలా అవుతాయి. ఓకే, అలానే టాన్ గురించి మాట్లాడుకుంటే టాన్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ టాన్ బీటా, సో ఎక్సెప్ట్ సైన్, మిగతావన్నీ కూడా మైనస్లు అయిపోతాయి. ఓకే, సో నౌ వీ విల్ డిస్కస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ హయ్యర్ యాంగిల్స్. హయ్యర్ యాంగిల్స్ అంటే ఏమీ లేదమ్మా, ఇప్పుడు మనకి
0, 30, 45, 60, 90 మాట్లాడుకున్నాం కదా, అలా కాకుండా రేపు పొద్దున్న మీకు 120 డిగ్రీస్ అడిగాడు అనుకోండి, ఓకే, లేకపోతే 315 డిగ్రీస్ అడిగాడు, ఓకే, లేకపోతే 765 డిగ్రీస్ అడిగాడు, టాన్ 765 ఈజ్ హౌ మచ్ ఇట్లా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ రేషియో అది ఏదైనా అవ్వచ్చమ్మా, జస్ట్ లైక్ దట్ ఐ టెల్ యూ. ఓకే, ఒకటే ఫార్ములాలో చెప్తున్నాను, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎనీ హయ్యర్ యాంగిల్, ఓకే, ఎన్ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ తీటా, ఇట్ ఈజ్ ఇన్ దిస్ ఫార్మ్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, టాన్ 765 అని అడిగాను నేను. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు నేను, టాన్ ఆఫ్ 760 అంటే 720 అంటే 98 అంటే 90 డిగ్రీస్ అంటే పై బై 2, 8π/2 ప్లస్ 45 డిగ్రీస్ రాయొచ్చు. సో ఈ తీటా అనేది స్పెసిఫిక్ యాంగిల్, ఓకే, తీటా అనేది మనం ఇందాక చెప్పుకున్న స్పెసిఫిక్ యాంగిల్ అవ్వాలి, 0, 30, 45, 60, 90 అవ్వాలి. ఓకే, ఎన్ అనేది ఒక నేచురల్ నెంబర్ అవ్వాలి, పై బై 2 అంటే 90 డిగ్రీస్. ఓకే, సో దీనికి ముందుగా మీకు తెలియాల్సింది ఏంటి, ఎప్పుడైనా క్వాడ్రెంట్స్, అందరికీ తెలుసు కదా అమ్మా ఇది, ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. మీరు ఆల్రెడీ మన క్లాస్లో అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు చిన్నప్పుడైనా టీచర్స్ చెప్పే ఉంటారు, ఏం చెప్తారు, ఆల్ సిల్వర్ టీ కప్స్, లేకపోతే వేరే చెప్తారు, ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ, ఓకే, ఏదైనా చెప్పచ్చు. అంటే Q1 క్వాడ్రెంట్ 1లో, ఫస్ట్ క్వాడ్రెంట్లో కనుక యాంగిల్ ఉంటే వాటి యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో ఎస్ అంటే సైన్, సైన్కి కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటమ్మా, కొసీకెంట్, సైన్, సారీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, సైను కొసీకెంట్ అనేవి ఇక్కడ ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి. Q3 థర్డ్ క్వాడ్రెంట్లో కనుక యాంగిల్ ఉంటే టీ అంటే టాన్, టాన్కి ఇన్వర్స్, దట్ ఈస్ కాట్, ఈ రెండు కూడాను పాజిటివ్గా ఉంటాయి, రిమైనింగ్ అన్ని నెగిటివ్. అలానే క్వాడ్రెంట్ ఫోర్త్ క్వాడ్రెంట్లో కనుక యాంగిల్ ఉంటే సి అంటే కాస్ అండ్ సీకెంట్ అనేవి పాజిటివ్, మిగతావన్నీ కూడాను నెగిటివ్ ఉంటాయి. సో కాబట్టి మీకు డైరెక్ట్ ఫార్ములా ఇప్పుడు ఏమవుతుందంటే, ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ ఎన్ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ తీటా, అంటే ఇక్కడ మీరు ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకున్నారో అదే ట్రిగ్నోమెట్రిక్ రేషియో వస్తుంది, ఎప్పుడు, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్. అలా కాకుండా ప్లస్ ఆర్ మైనస్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఇక్కడ టాన్ తీసుకుంటే ఇక్కడ కాట్ వస్తుంది, సైన్ తీసుకుంటే కాస్ వస్తుంది, సారీ, సైన్ తీసుకుంటే అక్కడ కాస్ వస్తుంది, లేకపోతే సీకెంట్ తీసుకుంటే కోసీకెంట్ వస్తుంది. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు తీటా ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్, ఆ ఎన్ ఈజ్ కనుక ఆడ్ అయితే ఇలా వస్తుంది కాంప్లిమెంటరీ రేషియో. ఇప్పుడు చూడండి, 8 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్. ఓకే, 8π/2 ప్లస్ 45, 8π/2 ఒక రొటేషన్లో, ఇది 0, ఇది 90, ఇది 180, ఇది 270, మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే 360, ఓకే, అలా వస్తుంది. సో ఇప్పుడు 8π/2 అంటే 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ రౌండ్, 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాక ఎక్కడ వస్తుంది 45 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో టాన్ అనేది పాజిటివా నెగిటివా, పాజిటివ్, సో ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పై బై 2కి ఇది ఈవెన్ మల్టిపుల్లా ఆడ్ మల్టిపుల్లా, ఈవెన్ మల్టిపుల్, అంటే ఇక్కడ ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఉందో అదే ట్రిగ్నోమెట్రిక్ రేషియో వస్తుంది టానే. ఇక్కడ తీటా, సో తీటా ఎంతమ్మా 45, సో టాన్ 45 ఎంత, 1, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో టాన్ 765 ఎంత, 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా మీకు? ఈ విధంగా మనం హయ్యర్ యాంగిల్స్ చేసుకోవాలి. సో ఇంకా క్లియర్గా అయితే మనం క్లాస్లో చెప్తాం, బట్ రివిజన్ కాబట్టి జస్ట్ ఈ ఫార్ములా గుర్తుంటే మీరు ఎలా అప్లై చేయాలో కూడా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ హయ్యర్ యాంగిల్స్. నెక్స్ట్ మల్టిపుల్ యాంగిల్స్కి అవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం. సో నెక్స్ట్ బిఫోర్ దట్ వి విల్ డిస్కస్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, ఇప్పుడు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ లాగానే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నాయమ్మా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్? 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. వాట్ ఈజ్ ఫస్ట్ ఐడెంటిటీ? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ వాట్ ఈజ్ ద సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా. సో సారీ, ఇది మనం వేరే కలర్తో రాస్తే మీకు క్లియర్గా గుర్తు. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్. సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి నేను ఏ రాయొచ్చు ఇక్కడ, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా అనేది ఏమవుతుంది, 1/sec θ మైనస్ టాన్ తీటా అవుతుంది. లేదు, సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా కావాలంటే ఇది సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా అవుతుంది.
సో దిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకి సీకెంట్ తీటా ప్లస్ టెన్ తీటా తెలిసినప్పుడు సీకెంట్ తీటా మైనస్ టెన్ తీటా కావాలంటే దానికి 1/2 చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ థర్డ్ ఐడెంటిటీ? ఇట్ ఈస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1. దీని నుంచి నేనేం చెప్పచ్చు, సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి కొసీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఎంత అవుతుందమ్మా, 1/ కొసీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా. అలానే నాకు కొసీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా కావాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/ కొసీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా. సో ఈ 3 ఐడెంటిటీస్ నుంచే చాలా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనకి ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ మల్టిపుల్ యాంగిల్స్. ట్రియాస్ ఫర్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఇప్పుడు మనం తీటా అనేది ఒక యాంగిల్, ఓకే, 2 θ, 3 θ ఇట్లా. మనకి ప్రిలిమ్స్ వరకు 3 θ వరకు అడగడు, 2 θ వరకు అడుగుతాడు. సో మన రివిజన్ అంతా కూడా ప్రిలిమ్స్ వరకు కాబట్టి 2 θ వరకు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సైన్ 2 θ, ఇట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2 sin θ cos θ. అదే ఫార్ములా మనకి టానర్లో కావాలంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ / 1 tan²θ. అలానే మనం కాస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, కాస్ 2 θ ఫార్ములా ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఓన్లీ కాసుల్లోనే కావాలి అయితే ఓన్లీ సైన్లోనే కావాలనుకోండి, ఫార్ములా ఏమవుతుంది, 1 - 2 sin²θ. అదే ఓన్లీ కాసుల్లో కావాలంటే 2 cos²θ - 1. ఓకే, అలా కాకుండా టానుల్లోనే కావాలనుకోండి అప్పుడు ఏమొస్తుంది మనకి, 1 - tan²θ / 1 tan²θ. సో మనకు వాడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ దట్ ఈజ్ tan²θ. tan²θ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, 2 tan θ / 1 tan²θ. సో ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవాలి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. కాస్ 2 θ ఈక్వల్ టు ఎంతమ్మా, 1 - 2 sin²θ కదా. సో దాని నుంచి నాకు సైన్ తీటా చెప్పండి ఎంత వస్తుంది, 1 - cos²θ/2. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. అలానే ఈ రెండింటిని అబ్జర్వ్ చేశారనుకోండి, కాస్ తీటా ఎంత వస్తుందమ్మా, 1 + cos²θ/2. ఓకే, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. అసలు ఈ సైన్ 2 θ, కాస్ 2 θ, టాన్ 2 θలు ఎలా వచ్చాయి అంటే, యూ హ్యావ్ టు నో ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది యాంగిల్స్. ఓకే, అది కూడా తెలుసుకుందాం. సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది యాంగిల్ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఫస్ట్ది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ కాస్ ఏ సైన్ బి. ప్లస్ అయితే ప్లస్ వస్తుంది, మైనస్ అయితే మైనస్ వస్తుంది. ఇప్పుడు ఏబీలు రెండు కూడా తీటాలు తీసుకున్నాం అనుకోండి, రెండు యాడ్ చేసాం అనుకోండి, తీటా ప్లస్ తీటా ఏమవుతుంది, 2 θ. సో సైన్ 2 θ అట్లా వస్తుంది అనమాట. ఓకే, అలానే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలంటే ఏమొస్తుందమ్మా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అలా కాకుండా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలనుకోండి, ఇక్కడ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, టాన్ ఏ ప్లస్ బి కావాలంటే టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 - tan A tan B. అలా కాకుండా మీకు టాన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలనుకోండి, టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 + tan A tan B. ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ ప్లస్, మైనస్ అయితే మైనస్ అట్లా. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. వీటితో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటే, జస్ట్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్ అలాంటివి. సో వాటికి గనక మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఫాస్ట్గా చేయొచ్చు. అలాంటి ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఓకే, దోజ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అవి ఏంటంటే ఇంపార్టెంట్ రిజల్ట్స్ అనమాట. వాటి ప్రూఫ్స్ అనే మనం క్లాస్లో చెప్పుకున్నాం, బట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవి జస్ట్ ఫార్ములా పరంగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ది 1 + secθ + tan θ * 1 - cosθ - cot θ = 2. సో తీటా ఆడి ఏ యాంగిల్ అని ఇవ్వచ్చు, స్పెసిఫిక్ అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యాంగిల్ తీటా, ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ tan θ + cot θ = 2 cosec 2θ, లేదు అంటే 1 - sin θ cos θ, ఏదైనా ఒకటే.
అలానే ఇంకొక ఫార్ములా దీంట్లోనే, టాన్ థీటా మైనస్ కాట్ థీటా అడిగాడు అనుకోండి, ఎప్పుడైనా డైరెక్ట్గా మీరు పెట్టవచ్చు 2 cot 2 θ. ఇవి కొంచెం ఏమీ లేదమ్మా, టాన్ థీటా అంటే సైన్ బై కాస్ రాయండి, కాట్ అంటే కాస్ బై సైన్ రాయండి, క్రాస్ మల్టిప్లై చేసి చేసుకోవాలి. కానీ మీరు మైండ్లోనే డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారనుకోండి, టాన్ ప్లస్ కాట్ 2 cosec 2 θ, టాన్ మైనస్ కాట్ 2 cot 2 θ. సో ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఎగ్జామ్లో ఇచ్చినట్టు ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, టాన్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, అండ్ టాన్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి. దెన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు 4√ab. వీటి ప్రూఫ్స్ ఆల్రెడీ మనం లాస్ట్లోనే ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియోస్ చేసాం మనం, ఈవెన్ ఫ్రీగానే మన ఛానల్లో కూడా వచ్చు, వీటి ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో టాన్ ప్లస్ సైన్ వాల్యూ, టాన్ మైనస్ సైన్ వాల్యూస్ ఇచ్చేసి రిలేషన్ బిట్వీన్ దెమ్ అడిగితే డైరెక్ట్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 4√ab. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 3 more ఫార్ములాస్ ఆర్ దేర్, దోస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 4th చూడండి, ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈక్వల్ టు సి, అండ్ ఏ కాస్ థీటా, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నాను అనేది. ఓకే సారీ, ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈక్వల్ టు సి, అండ్ బి సైన్ థీటా మైనస్ ఏ కాస్ థీటా, మైనస్ ఏ కాస్ థీటా ఈక్వల్ టు డి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ సైన్కి ఇక్కడ కోఎఫిషియంట్ ఏ, సైన్ కోఎఫిషియంట్ ఏ కాస్త ఇక్కడ ఏమైపోవాలి, కాస్ కోఎఫిషియంట్ అయిపోవాలి, అండ్ కాస్ కోఎఫిషియంట్ బి కాస్త ఇక్కడ సైన్ కోఎఫిషియంట్ అయిపోవాలి. అలా గనక ఉన్న వాల్యూస్ ఇస్తే, ఏబిసిడీలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అప్పుడు మనం ఒక రిలేషన్ చెప్పొచ్చు, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఓకే, ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ ఉండాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ అలానే సీకెంట్, ఏ సీకెంట్ థీటా ప్లస్ బి టాన్ థీటా ఈక్వల్ టు సి, అండ్ బి సీకెంట్ థీటా ప్లస్ ఏ టాన్ థీటా ఈక్వల్ టు డి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంటే, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఏ ఉండాలి, తర్వాత ఇక్కడ సీకెంట్ కోఎఫిషియంట్ ఏ కాస్త ఇక్కడ టాన్ కోఎఫిషియంట్ అవ్వాలి, టాన్ కోఎఫిషియంట్ బి కాస్త ఇక్కడ సీకెంట్ కోఎఫిషియంట్ అవ్వాలి. ఓకే, అలా గనక అయితే దెన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. వీటికి కూడా మనం ప్రూఫ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ వే, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్సే ఉండాలి. 4th ఫార్ములాలలో అక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉండాలి, కానీ ఇక్కడ ఉంటే 2 ప్లస్ ఉండాలి, లేదా 2 మైనస్ ఉండాలి. ఓకే, 6th కోసీకెంట్ కాట్, ఏ కోసీకెంట్ థీటా ప్లస్ బి కాట్ థీటా ఈక్వల్ టు సి, అండ్ బి కోసీకెంట్ థీటా ప్లస్ ఏ కాట్ థీటా ఈక్వల్ టు డి. దెన్ చూడండి, ఉంటే 2 ప్లస్ ఉండాలి, లేకపోతే 2 మైనస్లు ఉండాలి, ఏది ఉన్నా కూడా. దెన్ ఐ కెన్ టెల్ యూ, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఈ 6 ఫార్ములాస్ జస్ట్ గుర్తుపెట్టుకుంటే మంచిది, ఏవైనా ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఫార్ములాస్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీలో మనకి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో ఏమేమి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, జనరల్గా హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ రావట్లేదు ప్రిలిమ్స్లో. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇస్ వెరీ లియెస్ట్ వెయిటేజ్ అనమాట, మెయిన్స్లో అడుగుతున్నాడు కానీ ప్రిలిమ్స్లో అసలు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఒక్కటి కూడా కనిపించలేదు, మొత్తం ఎవరి షిఫ్ట్లో కూడా కనిపించట్లేదు. ఓ 36 షిఫ్ట్లోని 1వ 2వ షిఫ్ట్లోని ఒక క్వశ్చన్ కనిపిస్తే కనిపిస్తుంది, కాబట్టి దీనికి లియెస్ట్ వెయిటేజ్ పెట్టుకోండి. ఓకే, ఉన్న ఫార్ములాస్ కూడా మోడల్స్ కూడా తక్కువే, ఒక్కొక్కటి చూసేద్దాం. ఫస్ట్ జనరల్ అనమాట, సపోజ్ ఒక మనిషి ఉన్నాడు, వాడి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 ఉంటే, ఓకే అప్పుడు ఎలా ఉంటుంది. ఒక మనిషి ఉన్నాడు, ఒకదేదో హైట్ టవర్ చూస్తున్నాడు, 45 degrees ఎలివేషన్తో చూస్తున్నాడు, అప్పుడేంటి. ఒక మనిషి ఉన్నాడు, ఒకడేమో 60 degrees ఎలివేషన్తో చూస్తున్నాడు, అప్పుడేంటి. సో వీటికి మనం యూనిట్స్ కాన్సెప్ట్ బట్టి చెప్తాను, ఇలా 30 ఉంటే ఇది 1 యూనిట్ ఉంటే ఇది √3 ఉంటుంది. 1 అనేది హైట్ ఆఫ్ ది టవర్, √3 అనేది ఈ టవర్ నుంచి వాడు ఉండే డిస్టెన్స్. ఓకే, 45 ఉంటే ఇది 1 యూనిట్ ఇది 1 యూనిట్, 60 ఉంటే ఇది √3 యూనిట్స్ ఇది 1 యూనిట్స్. ఓకే, అలానే సెకండ్ మోడల్,
సెకండ్ మోడల్ ఏంటమ్మా, కొంచెం ముందుకి నడిస్తే. ఓకే, సో చూడండి, ఫస్ట్ హైట్ ఆఫ్ ది టవర్ సారీ టవర్ని కొంత డిస్టెన్స్లో చూస్తున్నాడు, అప్పుడు ఎలివేషన్ 15 డిగ్రీస్ ఉంది. కొంచెం ముందుకు నడిచాడు, అప్పుడు 30 డిగ్రీస్ ఉంది. ఓకే, దీంట్లో 4 మోడల్స్ ఉంటాయి. ఓకే, 15 నుంచి 30 అయింది. ఇంకొక మోడల్ ఏంటమ్మా, 30 నుంచి 45 అయింది అనుకుందాం. సో ఇనీషియల్గా 30 డిగ్రీస్ ఉంది, కొంచెం ముందుకు నడిచాడు, 45 డిగ్రీస్ అయింది. అలానే ఇంకొక మోడల్ 45 నుంచి 60 అనుకుందాం. ఓకే, 45 ఉండేది, కొంచెం ముందుకెళ్తే 60 అయింది. లేకపోతే ఇంకొక మోడల్ ఏంటమ్మా, స్టార్టింగ్ 30 డిగ్రీస్ ఉంది, కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ఎలివేషన్ 60 డిగ్రీస్ అయింది. అయితే ఏమేమవుతాయి, ఏమీ లేదు. సో ఇలా కనుక ఉంటే ఇది 1 యూనిట్ అవుతుంది, ఇది √3 అవుతుంది, ఇది 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్ అయితే ఇది 2 పార్ట్స్ అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ వరకే 2 పార్ట్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి √3 పార్ట్స్. సో అసలు ఈ 2 పార్ట్స్ ఏంటి, 1 పార్ట్స్ అనేది మీ క్లాస్ చూసిన వాళ్ళకి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కాబట్టి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి యూనిట్స్. 45 అయితే ఇది 1, ఇది 1, మొత్తం √3 కాబట్టి ఇది √3 - 1 పార్ట్స్. 60 అయితే ఇది √3 పార్ట్స్, ఇది 1 పార్ట్, ఇది √3 - 1 పార్ట్. 30, 60 అయితే ఇది 3 పార్ట్స్ అంతేనా, సారీ 6 అంతే కాదు, ఇది √3 పార్ట్స్, ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్ అంతేనా, √3/1, √3/3 అంటే 1/√3. సో ఇది ఒక మోడల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ మోడల్. థర్డ్ మోడల్ ఏంటి అంటే, సపోజ్ ఒక చిన్న ఏంటది బిల్డింగ్ ఉంది. ఓకే, ఆ బిల్డింగ్ నుంచి ఒక పెద్ద టవర్ని పైనుంచి కింద నుంచి చూస్తున్నాం. ఓకే, బిల్డింగ్ బాటమ్ నుంచి బిల్డింగ్ టాప్ నుంచి చూస్తుంటే వాటి యొక్క ఎలివేషన్స్, సపోజ్ బిల్డింగ్ టాప్ నుంచి చూస్తే 30 డిగ్రీస్ అనుకుందాం, బిల్డింగ్ బాటమ్ నుంచి కనుక చూస్తే 60 డిగ్రీస్ అనుకుందాం. దెన్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఆర్ ఇన్ ద రేషియో. ఫర్ సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, దెన్ ఏ బై బి ఈజ్ ఆల్వేజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఓకే, ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్ ఉంటే బిల్డింగ్ టు టవర్స్ రేషియో ఎలా ఉంటుంది, 2:3 పార్ట్స్లో, 2:3 రేషియోలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మోడల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట దీంట్లో. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్లో మనకి 3 మోడల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మోడల్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఒక టవర్ని కొంత డిస్టెన్స్ నుంచి చూస్తే ఎలివేషన్ ఆల్ఫా, కొంత డిస్టెన్స్ నడిచాడు, ఓకే, అప్పుడు డిస్టెన్స్ బి, అప్పుడు ఎలివేషన్ బీటా. ఓకే, హైట్ ఆఫ్ ది టవర్ హెచ్ అనుకుందాం. ఓకే, తర్వాత డిస్టెన్స్ ఇస్ ఫర్ సపోజ్ ఫస్ట్ వాడున్న డిస్టెన్స్ ఏ అనుకుందాం. ఓకే, కొంత దూరం నడిచాక టవర్ నుంచి డిస్టెన్స్ బి అనుకుందాం. ఓకే, అండ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ ఫోర్త్ మోడల్స్ అన్నీ కూడాను ఆల్ఫా ప్లస్ బీటా అనేది 90 డిగ్రీస్ అవుతుందమ్మా. ఓకే, అలా అయితేనే ఈ మోడల్ యొక్క ఫార్ములాస్ అనేవి వర్తిస్తాయి. ఆల్ఫా ప్లస్ బీటా 90 అయినప్పుడు ఇలా కనుక డయాగ్రామ్ ఉంటే అప్పుడు మనకి ద రిలేషన్ బిట్వీన్ ద డిస్టెన్సెస్ ఏబిహెచ్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √AB. ఫోర్త్ మోడల్లో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రెండు టవర్స్ ఉన్నాయి. ఓకే, ఒక టవర్ హైట్ ఏ అనుకుందాం. ఓకే, ఇంకొక టవర్ హైట్ బి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్ సమ్ డి అనుకుందాం. ఓకే, ఒక టవర్ బాటమ్ నుంచి ఇంకొక టవర్ యొక్క టాప్ చూస్తున్నాం, అప్పుడు ఆల్ఫా దాని యొక్క ఎలివేషన్, ఇంకొక టవర్ బాటమ్ నుంచి ఇంకొక టవర్ యొక్క టాప్ చూస్తున్నాం, దాని యొక్క ఎలివేషన్ బీటా. ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా కనుక 90 అయితే, ఈ 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అయితే, దెన్ డి ఈజ్ ఈక్వల్ టు √AP. డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్స్ డి ఈక్వల్ టు √AB. ఓకే, నెక్స్ట్ థర్డ్ మోడల్, సేమ్ ఆల్ఫా ప్లస్ బీటా 90లోనే థర్డ్ మోడల్. సపోజ్ దేర్ ఆర్ 2 టవర్స్, వన్ ఈజ్ హైట్ ఏ అండ్ అనదర్ వన్ ఈజ్ హైట్ బి, అండ్ దే ఆర్ సమ్ దేర్ ఈజ్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, అండ్ ఇన్ బిట్వీన్ ద టవర్స్, ఓకే, వాటి మధ్య దూరంలో ఎక్కడో ఒక దగ్గర, ఫర్ సపోజ్ ఈ పాయింట్ దగ్గర, మిడ్ పాయింట్ ఏం కాదు ఒక పాయింట్ దగ్గర, ఓకే, ఒక టవర్ని పైకి చూస్తున్నాను, ఇంకో టవర్ పైకి కూడా చూస్తున్నాను. ఓకే, వాటి యొక్క ఎలివేషన్స్ ఆల్ఫా బీటా అనుకుందాం. ఇక్కడ కూడాను ఆల్ఫా ప్లస్ బీటా ఏంటమ్మా, సేమ్ 90. ఆల్ఫా బీటా అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే, ఓకే, అండ్ ఈ డిస్టెన్సెస్లు ఉన్నాయి కదా,
ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వై అనుకుందాం. దెన్ ఎక్స్వై ఈక్వల్ టు ఏబి, ఎక్స్వై ఈక్వల్ టు ఏంటమ్మా ఏబి. ఓకే, ఇది ఒక మోడల్. దీంట్లోనే సబ్ మోడల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం, అంటే మిడ్ పాయింట్ నుంచి చూస్తున్నాను నేను, మిడ్ పాయింట్ నుంచి చూస్తున్నాను ఒక టాప్ ఆఫ్ టవర్కి ఇంకొక టాప్ ఆఫ్ టవర్కి చూస్తుంటే ఎలివేషన్స్ ఆల్ఫా బీటా అయితే, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై అయిపోతే ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఏబి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఏబి. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్స్ మధ్య, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్ వాల్యూ, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి. అప్పుడు మీకు డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్స్ అడిగితే 2x అనమాట, 2√ab. సో ఇవన్నీ కూడాను ఫోర్త్ మోడల్లోనే ఒక 3 మోడల్స్. ఓకేనా? సో దీస్ ఆర్ సఫిషియంట్ ఫర్ ప్రిలిమ్స్ ఫర్ ట్రిగ్నోమెట్రీ టాపిక్. ఓకే, ఇంకా దీంట్లో మనకి బెలూన్స్ ఇట్లా చాలా ఉంటాయి, కానీ మిర్రర్ ఇమేజ్ అవన్నీ కూడా జస్ట్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, వాటికి ఏం పర్టికులర్గా ఫార్ములస్లా గుర్తుపెట్టుకోవాలని అనుకోవచ్చు. ఓకేనా? సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయింగ్ దీస్ రివిజన్ వీడియోస్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ హు ఆర్ అపియరింగ్ ఫర్ ది ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామ్, దెన్ ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్, దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.